కు దూరంగా ఉంటున్న ఖమ్మం మాజీ ఎంపీ పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి ఏ పార్టీలో విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు ప్రభుత్వ హామీలపై మాటల తీవ్రత పెంచిన మాజీ ఎంపీ పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి పార్టీ మార్పుపై మాత్రం తొందరపడ్డం లేదు కొత్త సంవత్సరం రోజున పార్టీకి వ్యతిరేకంగా మొదటిసారి గొంతెత్తిన పొంగులేటి ఆ తర్వాత క్రమంగా మాటల దాడి పెంచుతున్నారు అయితే పార్టీని వీడి ఇతర పార్టీలో చేరే విషయంలో మాత్రం ఆయన వ్యూహాత్మకంగానే ఆలస్యం చేస్తున్నారనే చర్చ జరుగుతోంది మార్చి నెలాఖరి వరకు సాగదీయాలన్న ప్లాన్లో ఆయన ఉన్నట్టు తెలుస్తోంది దీని వెనక పెద్ద ప్లాన్ ఉన్నట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు అసెంబ్లీ ఎన్నికలపై స్పష్టత వచ్చే వరకు వేచి చూడాలని పొంగులేటి భావిస్తున్నట్టు తెలుస్తోంది ఇక ఆత్మీయ సమావేశాలతో ప్రజల్లోకి వెళ్తున్న పొంగులేటి ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లా పరిధిలోని పినపాక ఇల్లందు మధుర నియోజకవర్గాల్లో ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు పొంగులేటికి ప్రస్తుతం కాంగ్రెస్ బీజేపీ టీపీల నుంచి ఆహ్వానాలున్నాయి ఆ పార్టీల ముఖ్య నేతలు స్వయంగా పొంగులేటితో మాట్లాడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి అయితే ఆయన మాత్రం ఈ విషయంలో ఏమీ తేల్చడం లేదు మరోవైపు ఏ పార్టీలోకి వెళ్లాలనే దానిపై పొంగులేటి నిర్ణయం తీసుకున్నారని అందుకు తగ్గట్టుగానే తన అనుచరులు కార్యకర్తల్ని కన్విన్స్ చేయడం కోసమే ఇంకా తుది నిర్ణయం ప్రకటించడం లేదని చెబుతున్నారని పలువురు చెబుతున్నారు మరోవైపు ప్రధాన పార్టీల నుంచి తనతో పాటు తన అనుచరులకు కూడా టికెట్లు ఇతర హామీలు వస్తేనే పొంగులేటి ముందడుగు వేసే అవకాశం ఉందని తెలుస్తోంది ఉమ్మడి జిల్లాలోని మిగతా ఏడు నియోజకవర్గాల్లో ఆత్మీయ సమావేశాలు పూర్తయిన తరువాత మార్చిలో పొంగులేటి రాజకీయ భవిష్యత్పై కీలక నిర్ణయం ఉండొచ్చని కొందరు చెబుతున్నారు మరోవైపు ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు పొరుగున ఉన్న ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు నియోజకవర్గాలపై కూడా పొంగులేటి ఫోకస్ పెట్టారని అంటున్నారు వీరును బట్టి ఆయన అక్కడ కూడా ఆత్మీయ సమావేశాలు పెట్టొచ్చనే టాక్ వినిపిస్తోంది తన ప్రభావం ఎన్ని స్థానాల్లో ఉంటే తాను చేరబోయే స్థానాల్లో తనకు అంతగా ప్రాధాన్యత దక్కుతుందనే ఆలోచనలో పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి ఉన్నారని పలువురు విశ్లేషిస్తున్నారు